దళారుల ద్వారా రైతుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి తహసీల్దార్ విజయలక్ష్మిపై ఆర్డీఓ మహేందర్జీ విచారణ చేపట్టారు. ఇటీవల ఓ ప్రముఖ పత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ వ్యవహారంపై అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే తహసీల్దార్పై సమగ్ర విచారణ జరపాలని వారు ఆదేశించారు. ఆర్డీఓ మహేందర్జీ స్వయంగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి విచారణ ప్రారంభించారు. పహానీల నమోదుతో పాటు 1B పట్టదారు పాసు పుస్తకాల జారీలో ఎలాంటి అవకతవకలు జరిగాయనే కోణంలో విచారణ మొదలుపెట్టారు. పక్కన పెట్టుకుని లంచాలు అడిగారు, లంచాలు వాళ్ళతో అడిగించారు. మీరు ఇప్పుడు మీరు మా మాట వరొద్దని అను ఎక్కడ లేదు. 50 ఇయర్స్ మీరు అంటే ఇప్పుడు అందరూ వాళ్ళు ఆయన తీసుకొచ్చారు, రవీంద్ర తీసుకుంటారు, ఆయన ఆయన తీసుకుంటారు, పవర్ రైతు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం భూరికార్డుల ప్రక్షాళన జరుగుతున్న క్రమంలో పట్టాదారు పాసు పుస్తకాల జారీ నిలిపివేశామని, ఆయన దళారులతో కలిసి వాటిని ఎలా జారీ చేస్తున్నారనే కోణంలో ఆరా తీస్తున్నట్టు తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉన్న దళారులతో పాటు రైతులను విచారిస్తామని అన్నారు. కలెక్టర్కు నివేదిక ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. ఇదిలా ఉండగా పర్వతగిరి తహసీల్దార్పై ఆర్డీఓ స్థాయిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో నేడు రేపో ఆమెపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. కానీ తహసీల్దార్ మాత్రం తన సన్నిహితుల వద్ద తనపై కావాలని కొందరు కుట్రపన్ని ఆరోపణలు చేపిస్తున్నారని, తానేం తప్పు చేయలేదని వాపోతున్నట్టు తెలుస్తోంది. 311 సర్వే నెంబరు, దాంట్లో మా అమ్మ పేరు కొన్న భూమి ఎకరం ఏడు గుంటలు ఉండగా 317లో 2 ఎకరాల 14 గుంటలు, అది మా నాన్నగారు కొన్నది 1986-7. ఆ భూమిని భానుత మౌనిక పేరు మీద 2 ఎకరాల 14 గుంటలు 6R పట్టాపుకు చూసింది. అదే టైంలో నేను నాకు 6R పట్టాపుకులు కావాలంటే ఈ టైంలో అయితే లేవు బాబు అన్నారు అరుణోదయ కుమారు. ఆ అరుణోదయ కుమార్ చేసిన బుక్కులని ఫోర్జరీ సంతకాలు అవి, అది విఆర్ఓని కూడా పోయి అడిగింది నేను. నేను ఒక సోషల్ డైరెక్టర్ని, ఇక్కడ విఆర్ఓని అడిగితే నేను డైరెక్టర్లో నా భూమి నా పేరు ఎక్కేయాలి, మరి ఇది ఎక్కించిన ఎందుకు ఆయన అడిగితే ఈ భూమి ఈ దీంట్లో 6R పట్టా బుక్కులు కనుక నా సిగ్నేచర్ ఉంటే నేను దేనికంటే దానికి ఉంటాను ఆయన అన్నాడు. మరి ఈ సిగ్నేచర్ ఉంది కాబట్టి ఈ సిగ్నేచర్ నాది కాదు, ఇది ఫోర్జరీ సంతకాలు, ఇవి అరుణోదయ కుమార్ సంతకాలు కూడా కావు ఇవి అన్నాడు. ఇదే విషయం బయట పడతారని అరుణోదయ కుమార్ దాదాపు 4 రోజులు లీవ్ పెట్టుకుని ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చిన ఎంఆర్ఓ వాళ్ళకు లంచాలు ఇచ్చి ఆ భూమిని మీ సేవలో 1B రికార్డులు కూడా ఎక్కించుకున్నారు. జనవరి 9 తర్వాత ఇవాళ సదాపైన బుక్కులు ముందే దాదాపు 10 నెల డిసెంబర్ 2017-17 నెల నుంచి బుక్కులు సదాపైన బుక్కులు ఇచ్చుడు మొదలు పెట్టుకున్నారు. తెలంగాణ బుక్కులు కూడా సదాపైన బుక్కులు మొదలు ఇస్తున్నారు. ఒక ఎకరానికి 8,000-10,000 రూపాయలు తీసుకొస్తున్నారు. ఎంఆర్ఓ గారికి 4,000-3,000 రూపాయలు ఇస్తున్నారు. మిగతా డబ్బులు వీళ్ళే దోచుకుంటున్నారు. ఎంఆర్ఓ చేసేది తప్ప, ఎంఆర్ఓ మీద ఏం లేదు, వీళ్ళు చేసిన నాటకాలు అవి. సర్పంచులు వాళ్ళు పోయి కడియంస్ లేని పిఓల దగ్గర తోటి కూడా ఫోన్లు చేయించుకుంటారు. ఆర్టీఓ దగ్గర కూడా ఒక అతను అసిస్టెంట్ ఉన్నాడు, అతను 1B మొత్తం ముద్రలు ఇస్తున్నాడు అతను. ఇది కూడా బయటపడింది. 1B దాదాపు పోయిన సంవత్సరం 3 నెలలు మండలంలో లేదు, మండల పర్యాదంలో లేదు. మా 1B మాన్యువల్ 1B కోసం కావాలి, లోన్ల కోసం అంటే దానికోసం తిరిగి రైతులు ఆగమైపోయారు, చాలా కష్టాలు పడ్డారు. రావతగిరి గారిపైన ఏదైతే అవినీతి ఆరోపణలు అంటూ గత 2 రోజుల క్రితం పత్రికలో వచ్చిన దాంతో పాటుగా మీడియా మన ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన క్లిప్పింగ్స్ ఆధారంగా విచారణ నడుస్తూ ఉంది. ఆ విచారణలో ఏ రకమైన భూములు ఎవరి పేరు ఉండవలసినవి ఎవరికి పేరు మార్చడం జరిగినది, తర్వాత ఆ యొక్క క్లిప్పింగ్ల ద్వారా ఎవరైతే తమ డబ్బులు ఇచ్చినామంటున్నారో వాళ్ళని కూడా పిలిపించి మరి ఇరువైపుల మీద చూస్తూ ఉన్నారు, వాళ్ళ విచారణ చేస్తూ ఉన్నాం. వాళ్ళ అంగుల ఆధారంగా మనం కలెక్టర్ గారి నివేదిక కూడా జరుగుతుంది, తదుపరి చర్యలు ఉంటాయి.